అండి వెల్కమ్ టు మై ఛానల్ వీడియో కనుక నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి ఈరోజు వీడియో అండి ఫ్రైని మైదా లేకుండా కార్న్ ఫ్లవర్ కలపకుండా చాలా సింపుల్గా కరకరలాడే ఫిష్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి ట్రై చేసి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి చేపలు తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి మీరు నీచు వాసన పోవాలంటే నిమ్మకాయ కడిగితే నీచు వాసన పోతుంది ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని అందులో 2 స్పూన్స్ పసుపు 1/2 స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి మిక్స్ చేసుకుని అందులో కొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్ బాగా కలుపుకొని ఈ పసుపుని చేపలకి బాగా పట్టించానండి ఇలా మొత్తం ఫిష్ అంతా పట్టించడం వల్ల ఏంటంటే ఫిష్ అన్నది విరగకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే కారకుండా పసుపు వేసుకుంటే చేప అన్నది చాలా టేస్టీ మొత్తం అన్నీ పెట్టేసండి 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని కళాయి కొంచెం వేడెక్కింది ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగిందండి ఇప్పుడు చేప ముక్కల్ని వేసుకొని మంచిగా ఒకసారి మొత్తం 3 నేనైతే నాకు కళాయికి సరిపడిన 3 చేపలు వేసుకున్నాను వేసుకొని మూత పెట్టుకుని ఒక 2 మినిట్స్ ఉంచాలి ఎందుకంటే చేప మూత పెట్టకపోతే ఫెయిల్ కదండి ఇప్పుడు మూత తీసి చూద్దాం ఉడికింది కొంచెం సెకండ్ టైం టర్న్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే సరిపోతుంది ఒకసారి 15 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దామండి మన ఫిషెస్ వేగిపోయినా తీసి పక్కన పెట్టుకోవాలి మసాలా వచ్చి అల్లం వెల్లుల్లి ఈ 2 కలిపి మిక్స్ చేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి ఇప్పుడు వేయించిన ఫిషెస్ని చూపిస్తా ఇలా వేయించుకోవాలండి ఇలా వేయించుకుంటేనే ఫ్రై అన్నది చాలా టేస్టీగా ఉంటుంది మొత్తం ఫిషెస్ అన్ని ఇలా గోల్డ్ కలర్ రావాలి మసాలా కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు అదే ఆయిల్లో మనం 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని 1/2 స్పూన్ పసుపు వేసుకొని పసుపు వేసాం కదా ఇప్పుడు 1/2 స్పూన్ కారం కూడా వేసి 1/2 స్పూన్ సాల్ట్ కూడా వేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా తిప్పుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి ఇప్పుడు మనం ముందు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకుని ఈ మొత్తం 3 కలిపి బాగా వేగాలి గోల్డ్ కలర్లో వచ్చినప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఫిషెస్ని కూడా వేసి ఒకటి ఫిషెస్ని వేసి ఆ మసాలా బాగా పట్టేలాగా ఒక 2 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుందండి 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతేనండి ఎంతో టేస్టీ యమ్మీ యమ్మీ చేపల ఫ్రై రెడీ మీరు కూడా ఒక్కసారి ఈ ప్రొసీజర్లో చేయండి టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉండదు మీకు కూడా తప్పనిసరిగా నచ్చుతుంది ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్